뜨게! 개개시야! 개개시야! 개뜨랑가나! 개뜨랑가나! 하나 남았어요. 나갔좀 원리다리 가비타 끝나갔좀 원리다리 제이 따랑가라 제이 따랑가라 என்ன பிலுப்பு கவிதாக்க கேளுப்பு உங்க என்ன பிலுப்பு கவிதாக்க கேளுப்பு யாரு குர்த்துக்கே மன ஓட்டு யாரு குர்த்துக்கே மன ஓட்டு யாரு குர்த்துக்கே யாரு குர்த்துக்கே மன ஓட்டு ஜெய் தெலங்கானா ஜெய் தெலங்கானா ஜெய் தெலங்கானா ஜெய் தெலங்கானா ஏ ஒகட ஒகட அய்யா కారు గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ పది ఓట్లు వాడాలి కవితక్క సంజయ్ అన్న పిలుపు కవితక్క గెలుపు సంజయ్ అన్న పిలుపు కవితక్క గెలుపు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అమ్మా కారు గుర్తుకోండి జై తెలంగాణ అమ్మా కారు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ పిలుచుకే కారు గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ సంజయ నాయకత్వం సంజయ పిలుపు సంజయ పిలుపు కేసీఆర్ నాయకత్వం ఒక్క ఓటు తోటి కాకుండా ఒక 10 మంది మహిళలు 20 మంది 30 మంది ఈరోజు 12వ వార్డులో ఇంటింటి ప్రచారంలో భాగంలో మరి కవితక్క గారికి ఎంపీగా భారీ మెజార్టీ ఇచ్చి మరి పార్లమెంటుకు పంపాలని 2వసారి పంపాలని ఉద్దేశంతో అందరూ మహిళలు బీడీ కార్మికులు వృద్ధులు మరి ప్రతి ఒక్కరు కూడా గీత కార్మికులు చేనేత కార్మికులు వివిధ కుల వృత్తుల వారు కూడా మరి వారికి చేపడుతున్నటువంటి సంక్షేమ పాలనను వారికి మంచి చేరువ చేరువగా అయ్యే దిశలో కవితక్క గారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపడుతున్నటువంటి మంచి పథకాలను యొక్క ఉద్దేశాలను మంచిగా తీసుకొని మరి బలోపేతం చేయాలి కవితక్కను పార్లమెంటుకు పంపాలనే ఉద్దేశంతో మరి ఈరోజు 12వ వార్డులో ఇంటింటి ప్రచారం మేమందరం చేపట్టినాము. ఏ ఇంటికైనా ప్రతి మహిళ కవితక్క గారికే ఓటేస్తాం, కవితక్క గారిని గెలిపిస్తాం, 2వసారి పార్లమెంటుకి పంపిస్తామని చెప్పి వాళ్ళు దీక్షపోని మరి మాకు మంచి సంబరంతో మీరు ఊకే తిరగకండి, పదే పదే తిరగండి, మీకు ఓట్లు ఎత్తున్నాం, కవితక్క గారికి భారీ మెజార్టీ ఇస్తున్నాం చెప్పడం జరుగుతుంది. మరి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. మరి ఈరోజు మరి కవితక్క గారికి మనం అందరం మరొక్కసారి కారు గుర్తు కోటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అందరికి పేరు పేరున కోరుకుంటున్నాను. కవితక్క గారి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఏ ఇంటికి పోయినా కవితక్క నేతృత్వంలో మన సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల ప్రతి ఒక్కరూ లబ్ధి పొంది అందరూ ప్రతి ఇంట జై కేసీఆర్ జై తెలంగాణ అని అంటూ కవితక్కను అఖండ మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ఒక్కరు నినాదాలు చేస్తూ కవితక్కకు అఖండ మెజార్టీ ఇచ్చి గెలిపిస్తామని చెప్పి మాటిస్తున్నారు. ఈ రోజున ఈ జరిగే ఎంపీ ఎలక్షన్లో కవితక్కను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని అందరిని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. జై తెలంగాణ. నమస్తే.